సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు సంఘ సేవకుడైన జ్యోతిరావు పులే 195వ జయంతి సందర్భంగా ఈ రోజు స్థానిక నంద్యాల జిల్లాలోని పద్మావతి నగర్ లో జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బీసీ సంఘ మహిళలు నాయకులు ఇక రమణగౌడ్ బాలచంద్రుడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిరావు పులే గారు అనగరణ వర్గాల కోసం అనేక పోరాటాలు చేసిన విషయాన్ని మనం గుర్తించుకోవాలని అలాగే వారి సతీమణి సావిత్రిబాయి పులే గారు మహిళల విద్య కోసం తన సొంత ఇల్లును బాలికల పాఠశాలగా ఏర్పాటు చేసి మహిళలకు విద్యను అందించిన గొప్ప కుటుంబం పూలే గారిదని తెలిపారు महिला उद्योग जिंदाबाद जिंदाबाद का नाम है जब कुछ जानो बड़ बलहन वर्ग आचार ज्योति महात्मा ज्योतिराव पूले गारी जयंती विविध बीसी संघाल तो कल चा गर्व जिला सदर्भंग राष्ट्र प्रभुत्म अधिकारिकूले गारी जयंती जरपू चा गर्व प्रभुत् बीसी संक्षेम संघं तरफ प्रत्येक कृतज्ञता धन्यवाद जय बीसी जय पूले ఇక్కడ ప్రభుత్వము ఈ విధంగా ఈ సహకరి ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు అదే విధంగా మన జ్యోతిరావు పూలే ఆచార్యను సాధించాలి బలుగు బలహీన వర్గాలకు విద్య వసతి ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరికి ఉద్యోగ వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకొని సమాజానికి సహాయపడాలి అని చెప్పి తెలియజేస్తున్నాను జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా బీసీ సోదర సోదరి మండలకు మీడియా సోదరులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలనాడు అణగారిన జీవితాలకు అక్షర జ్యోతిని ఇచ్చినటువంటి జ్యోతిరావు పూలే గారి ఆశయాలందరినీ కూడా మనమందరం కూడా నెరవేర్చాలని నెరవేరుస్తామని స్త్రీలు ఈ రోజు అనేక రంగాల్లో ముందుకొస్తున్నారు ముందుకు రావడానికి కారణమైనటువంటి జ్యోతిరావు పూలే గారి ఆశయాలు మనమందరం కలిసికట్టుగా నెరవేర్చాలని తెలియజేస్తున్నాను జ్యోతిరావు గారికి నమస్కారం తొంభైదవ జన్మదినోత్సవాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు ఘనత తెలియాలనుకుంటున్నాను జరపడం జరిగింది మరి బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం మహిళలు పురుషుల మధ్యలో అంతరం లేకుండా అందరికీ కూడా సమన్యాయం కలగాలని ఆ రోజుల్లోనే మరి ఎంతో కృషి చేసిన అణగారిన వర్గాలను సమాజంలో ఒక స్థానం ఏర్పాటు చేయాలని ఎంతో కృషి చేసిన మహానుభావుల ఆశయాలను కొనసాగించడానికి మేమందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మహాత్మా అంబేద్కర్ గారు కలలు కన్న రాజ్యము అందరికీ సమాజంగా ఉండాలని అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని కులాల అన్ని వర్గాల వరకు సమాన న్యాయం జరగాలని సమకాలీకాలను జరిపించాలని వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు అలాంటి నాయకులు ఉండడం మన అదృష్టము అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ కళలు కన్న రాజ్యాన్ని ఈరోజు మన రాష్ట్రానికి అందించడం మనకు ఎంతో సంతోషము అలానే మన అన్ని కులాల వాళ్ళకి ఎస్సీ బీసీ వాళ్ళకు ఉన్నత పదవులు ఇచ్చి రాజ్య పరిపాలన చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అలానే మన నంద్యాల జిల్లా ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి గారు వారు కూడా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి